नमस्ते याक न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस जिल्लापै शांतिंचिन करोना गणनीयंगा तग्गिन पॉजिटिव केसुलु प्लांट प्राइवेटीकरण जरिगिते निर्वासितुलकु याचने गति भिक्षाटनतो निरसन तेलिपिन कांग्रेस नेतलु ఉద్ధృతమవుతున్న ఉక్కు ఉద్యమం చెలో పార్లమెంట్ నిర్వహణకు ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు సొంత నిధులతో పేదలకు విద్యుత్ దీపాల ఏర్పాటు 45 వాట్ కార్పొరేటర్ ఔదార్యం అభివృద్ధి పేరిట పేదలు ఇళ్లు తొలగిస్తే తీవ్ర ప్రతిఘటన जीवीएमसी की सीपीएम హెచ్చరికా ఇక వార్తల వివరాలు చూద్దాం జిల్లాలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి వరుసగా 3 రోజుల పాటు స్వల్పంగా పెరిగిన కేసులు 4వ రోజు కొంత తగ్గాయి 5వ రోజు గణనీయంగా తగ్గడంతో జిల్లా ప్రజలు అధికారులు కొంత ఊరట చెందారు తాజాగా సోమవారం అత్యల్పంగా 68 కేసులు నమోదయ్యాయి ఎట్టకేలకు జిల్లాపై కరోనా మహమ్మారి శాంతించింది అత్యల్ప స్థాయిలో 68 కేసులు నమోదు చేసింది దీంతో ప్రజలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు సోమవారం కొత్తగా నమోదైన 68 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 150594 చేరింది కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 147624 మందికి చేరింది చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు దీంతో మొత్తం మరణాల సంఖ్య 1037కు చేరింది వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ జిల్లాలో మనుగడ కొనసాగుతోంది థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే ప్లాంట్ నిర్వాసితులకు ఇక యాచనే దిక్కంటూ కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టింది ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ కు వ్యతిరేకంగా ఆ పార్టీ విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ కన్వీనర్ గొంప గోవిందరాజు సీతంపేట దుర్గా గణపతి టెంపుల్ సమీపంలో పార్టీ నాయకులతో కలిసి భిక్షాటన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరిగితే వేలాది ఎకరాలు ధారాదత్తం చేసిన నిర్వాసితులు రోడ్డు పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిఏ నారాయణరావు కోవిడ్ కంట్రోల్ కమిటీ కన్వీనర్ గుత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటైజ్ చేయడాన్ని నిరసిస్తూ కేంద్రం పెంచినటువంటి గ్యాస్ డీజిల్ పెట్రోల్ ని ధరలు తగ్గించాలి అనే దాని మీద తీవ్రంగా నిరసిస్తూ డాక్టర్ సాకేష్ శైలజనాథ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ కన్వీనర్ గంపా గోవింద్ గారి ఆధ్వర్యంలో ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి ప్రజలు నిజంగా రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి రాకూడదని పెంచిన ధరల వల్ల సామాన్యులు పేదవాళ్ళు అట్టడుగు స్థాయి ప్రజలు అవి కొనుక్కోలేక నిజంగా భిక్షాటం చేసుకుంటున్నారు అప్పులు దొరకట్లేదు చాలా దారుణమైన పరిస్థితి ఈ 2 సంవత్సరాల నుంచి కరోనా కష్టకాలంలో బయట దేశాలన్నీ కూడా రాయితీలు ఇచ్చి ధరలు మాఫీ చేస్తే ఈ ఇండియాలో మాత్రం దారుణంగా పెంచడం వల్ల సాధారణ మధ్య తరగతి చాలా దారుణమైన బాధలు పడుతున్నారు ఈ భిక్షాటన కార్యక్రమం నగరంలో అన్ని జంక్షన్లలో ఈ రోజు చేసి ఈ చిల్లర డబ్బుల్ని మోడీ గారి కార్యాలయానికి పిఎంఓ ఆఫీస్ కి ఈ చిల్లర్ని పంపిస్తున్నాం దీని ద్వారా ప్రజా ఆగ్రహాన్ని ప్రజా చైతన్యాన్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి తెలియజేయడమే మా ఈ కార్యక్రమ ఉద్దేశం తెలియజేస్తూ మీరు ఈ ధరలు తగ్గించకపోతే ప్రజలతో కార్యక్రమాన్ని ఉద్యమాన్ని నిర్మించి బీజేపీని గద్దె దించేదాకా కూడా ఈ పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఈ దేశంలో చేస్తున్న కార్యక్రమాలను చూడండి ఈ మోడీ చేస్తున్న పెట్రోల్ ధర ఆయన వచ్చేటప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉందో ఈ రోజు నిత్యావసర ఆయిల్ రేట్ తీసుకోండి అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో ప్రతి ఒక్కరు కూడా మీ ఈ రోజు మమ్మల్ని చూసి మీరు అందరూ కూడా ముందుకు వస్తారని ప్రతి ఒక్కరిని భిక్షాధిపతి చేయాలని ఆయన ఆలోచనతో ఉన్నాడు మోడీ గారు కానీ మనము మీ భిక్ష కాదు నిన్ను భిక్షాధికారం చేస్తామనే
మనందరం తెలియజేయాలి నిరసన రూపంలో అలాగే మా సైకే శైలజనాథ్ గారి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రల ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు కానీ శైలజనాథ్ గారి ఆదేశాల మేరకు మేము ఈ ఉద్యమం చేయడానికి ప్రైవేటీకరణ చేస్తే దానికి వ్యతిరేకంగా ఉండడానికి మేము 2 ఆగస్టు 2వ తారీఖున ఢిల్లీ వెళ్ళడానికి కూడా మేము ముందుకు సిద్ధంగా ఉన్నాం రాహుల్ గాంధీ గారు కూడా అవసరమైతే రాహుల్ గాంధీ గారు కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తారు ఎందుకంటే మేము ఎంతవరకైనా మా ప్రాణాలు త్యాగం చేసైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటున్నాం ప్రతి ఒక్కరు మాతో పాటు ప్రతి సామాన్యుడు కూడా కోరుకున్న బయటికి మీ ఇంట్లో ఉండడం కాదు మాతో కూడా బయటికి వచ్చి మీ నిరసన రూపంలో తెలియజేస్తూ అందరినీ తెలియజేయమని కోరుతున్నాం జై హింద్ జై విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం రోజు రోజుకి ఉద్ధృతమవుతోంది కోర్మనపాలెం వద్ద 150 జీవీఎంసీ వద్ద 100 రోజులకు పైగా ఉద్యమం కొనసాగుతోంది అయినా మోడీ సర్కార్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై వెనక్కి తగ్గకపోగా మరింత మొండిగా వ్యవహరిస్తుండడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఉద్యమ పంధాను మార్చాలని నిర్ణయించింది ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చెలో పార్లమెంటుకు పిలుపునిచ్చింది బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఏపీలో గానీ ఢిల్లీలో గానీ ధర్నా చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ డిమాండ్ చేశారు పోటకో మాట మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు వచ్చే నెల 2-3 తేదీల్లో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు చెప్పారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది భారత ప్రజల తరగ ఆస్తి ఇదే బీజేపీ ప్రభుత్వానికో మోడీ గారికో సంబంధించింది కాదు ఈ కర్మాగారంలో 4900 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 45000 కోట్లు తిరిగి చెల్లించగా 45000 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర డివిడెండ్లు పన్నుల రూపంలో ఈ భారతదేశానికి ప్రభుత్వాన్ని చెల్లించడం జరిగింది ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బకొట్టాలని తెలుగు వారి గుండె చప్పుడిని వినిపించకుండా చేయాలని చెప్పేటువంటిది ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తే గతంలో చేసి చూపించాం భవిష్యత్తులో కూడా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కూర్చొని కొన్ని నిర్ణయాలు ప్రకటన జరిగింది ఈ ప్రకటనలో ముఖ్యంగా 150 రోజులు కంప్లీట్ అయిన 151 రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈ నిరాహారదీక్ష కొనసాగుతున్నాయి అలాగే దీనికి మద్దతుగా విశాఖ నగరంలో 102వ రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటికి బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అన్ని కార్మిక సంఘాలు సహకరిస్తున్నందుకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక జీవనాడి లాంటిది ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి జీవనాడి లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేటీకరిస్తే భవిష్యత్తులో రాజ్యాంగాన్ని పూర్తిగా తూట్లు పొడిచి ఎటువంటి రిజర్వేషన్ విధానం ఉండదు మొత్తం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలు కానీ నిర్వాసితులు కానీ బీసీలు కానీ అన్యాయం అయిపోతారు రేపు రాబోయే రోజుల్లో యువతకు ఉపాధి అవకాశం ఉండవు అనే ధ్యేయంతో ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ మొదలుకొని అన్ని వర్గాల వారు కూడా సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు వేలాది మంది ఉద్యోగులతో రాజసంఘం నాయకులతో ఢిల్లీ వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం చేశాం ఆగస్టు 2-3 తారీఖుల్లో ఢిల్లీ పార్లమెంటు ముందు తల్లి లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మీరు ఎందుకు అమ్మాలనుకుంటా ఉన్నారు గడిచిన 7 సంవత్సరాల కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక్క రూపాయి అంటే రూపాయి ఏమైనా ఈ ప్రభుత్వం ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నుండి గనుల ద్వారా ఖచ్చితంగా మాకు రా మెటీరియల్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రా మెటీరియల్ ఇవ్వడం కోసం ముందుకు రాని ఈ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మాలనుకుంటా ఉంది ప్రైవేటు పారిశ్రామికవేత్తలకి 6%కి 7%కి వడ్డీకి ఇచ్చే మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 9% 10% వడ్డీ రేట్లు వసూలు చేస్తూ ఉన్నారు దాన్ని తగ్గించమని మీరు ఎందుకు చెప్పరని చెప్పేసి అడిగే దానికోసం ఢిల్లీకి పోతా ఉన్నాం గత 6 మాసాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మిక సంఘాల ప్రధాన భూమిక పోషిస్తూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహించాం ఈ ఉద్యమ ఉధృతి సరిపోలేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ఉత్తరాలు రాశారు అపోజిషన్ పార్టీ నాయకులు ఉత్తరాలు రాశారు కమ్యూనిస్ట్ పార్టీ ఉత్తరాలు రాశారు ఈ ఉత్తరాలన్నీ పక్కన పెట్టి అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని పక్కన పెట్టి జీఎంసీ కార్పొరేషన్లో చేసిన తీర్మానాన్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి మాట్లాడినా పట్టించుకోకుండా ఈరోజు మీరు టెండర్స్ పిలిచారంటే లీగల్ అడ్వైజర్కి ట్రాన్సాక్షన్ అడ్వైజర్కి అంటే ఈ రాష్ట్రం అన్నా రాష్ట్ర ప్రజలన్నా ఈ పోవడాలన్నా ఈ ప్రభుత్వానికి గౌరవం లేదు కాబట్టి చెలో పార్లమెంట్ నిర్వహించదలుచుకున్నాం
జీవీఎంసీ 45 వార్డు ఏఎస్ఆర్ నగర్లో వార్డు కార్పొరేటర్ కంప హనుక్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు హనుక్లో మాట్లాడారు. ఎన్నికల హామీకు కట్టుబడి ఏఎస్ఆర్ నగరవాసులకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించి మెరుగైన జీవనం అందించడం ద్వారా విశాఖను మురికివాడల రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ఈరోజు విశాఖపట్నాన్ని మురికివాడ రహిత నగరంగా తీర్చిదిద్దాలి. తద్వారా వెనుకబడిన వర్గాల వారు, స్లమ్ ఏరియా నివసించే ప్రజలందరికీ కూడా మౌలిక వసతులు కల్పించి వారి జీవన ప్రమాణాలకు మెరుగుపరిచి వారికి మెరుగైన జీవనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగా 45వ వార్డు కార్పొరేటర్ మన కార్పొరేషన్ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంప హనుక్ గారి నేతృత్వంలో ఆయన చొరవ తీసుకుని నిధులు వెచ్చించి ఈరోజు ఏదైతే ఎన్నికల సమయంలో ఈ స్లమ్లో మనం పర్యటించామో ఈ చెంచుల కాలనీ దగ్గర వీరికి టిట్కో ద్వారా ఇళ్ల నిర్మాణం జరగబోతూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో కొన్ని కారణాల వల్ల వాయిదా పడటం జరిగింది, దాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇల్లు నిర్మాణం చేపట్టి వారికి అందరికీ కూడా త్వరలోనే అందజేయడం జరుగుతుంది. ఈ లోపు వారికి అసౌకర్యం కలగకుండా, వారికి స్థానికంగా కొంత అసౌకర్యం కలగకుండా ఉండేందుకు విద్యుత్ కనెక్షన్ కావాల్సితే హనుకు చొరవ తీసుకుని, హనుకు కానీ రమణ కానీ వీరందరూ కూడా చొరవ తీసుకుని వారికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది నిజాయితీతో చిత్తశుద్ధితో ప్రతి ఒక్క పౌరుడికి కూడా మెరుగైన జీవనాన్ని ప్రసాదించాలి, కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. మనం కూడా ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా మనం కూడా మంచుకుని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి. 45వ వార్డులో ఎన్నికల ముందు కొన్ని వాగ్దానాలు చేశాం. చెంచుల కాలనీలో టిట్కో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణం కానీ ముందు వీళ్ళు రోడ్ల మీద కూడా మరి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి విద్యుత్ సౌకర్యం లేదని ఆ రోజు మేము చూసాం. కాబట్టి ఎటు పరిస్థితిలో కూడా వాళ్ళకి విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఈరోజు నేను రమణ మా నాయకులు అందరం కలిసి మరి వాటిని పునరుద్ధరించడం జరిగింది. మరి రాబోయే కాలం కూడా ఆ యొక్క టిట్కో ఇళ్ళు కూడా ఇమ్మీడియట్గా సత్వరంగా పూర్తి చేసి మరి ఇస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క కళ ఏంటంటే అందరికీ ఇళ్ల నిర్మాణం జరగాలని, ఆ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మరి 45వ వార్డులో అవి అన్నీ కూడా మరి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. అభివృద్ది పేరిట పేదల ఇళ్లు తొలగిస్తే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని సిపిఎం నగర శాఖ హెచ్చరించింది. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో పార్టీ నగర కార్యదర్శి 78వ వార్డు కార్పొరేటర్ బి గంగారావు మాట్లాడారు. ఆది సోమవారాల్లో ఆదరాబాదరాగా నిర్వహించిన మురికివాడల సర్వే పేదల ఇళ్ల తొలగింపు సర్వే అని, పేద ప్రజలు ఆందోళనలో ఉన్నారని వారికి సమాధానం చెప్పాలని కోరారు. సర్వేలో పేర్కొన్న విషయాలు, అడుగుతున్న డాక్యుమెంట్స్, ఆధారాలు చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత జీవీఎంసీపై ఉందన్నారు. మురికివాడల అభివృద్ధికి ఏం చేస్తారో స్పష్టత ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. తక్షణమే జీవీఎంసీ కౌన్సిల్ను సమావేశపరిచి మురికివాడల్లో మౌలిక సదుపాయాల కల్పన, నిధుల కేటాయింపు, మురికివాడ వాసులకు భూ హక్కుల కల్పన వంటి అంశాలపై చర్చించి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధితోటి జీవీఎంసీ పనిచేస్తే ఈ నగరంలో ఉండేటటువంటి 793 మురికివాడల అభివృద్ధికి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి ఏ మురికివాడికి ఏమేమి మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఈ సంవత్సరం ఎంత నిధులు కేటాయించాలి, వచ్చే సంవత్సరం ఎంత నిధులు కేటాయించాలి, 3 ఏళ్లలో ఆ మురికివాడలన్నింటిని కూడా ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఉండాల్సింది. రూపొందించి మున్సిపల్ కౌన్సిల్లో చర్చ పెట్టి నిధులు ఆమోదింప చేసుకొని ఆ విధంగా వెళ్ళినట్లయితే ఈ విశాఖ నగరంలో మురికివాడల అభివృద్ధికి ఒక ఉపయోగం అనేటువంటిది ఉంటుంది. అటువంటిది ఏమి చేపట్టకుండా ఈ అసంపూర్తిమైనటువంటి ఈ సర్వేల వలన ఏమాత్రం ఉపయోగపడదు అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. అందువలన రాష్ట్ర ప్రభుత్వం కానీ నగర మేయర్ గారు, కమిషనర్ గారు, లేకపోతే ఇన్ఛార్జి మంత్రి గారు వెంటనే ప్రకటన చేయాలి. మేము డిమాండ్ చేసేది ఏమిటంటే ఈ మురికివాడల్లో సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయండి. ప్రజలు ఉండేటటువంటి ఆధారాలు కాదు కావాల్సింది. ఆ మురికివాడల్లో ఏమేమి మౌలిక సదుపాయాలు కల్పించాలో అక్కడ ఉండేటటువంటి మురికివాడల్లో కమిటీలు ఉన్నాయి, అసోసియేషన్లు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, వాళ్ళతో చర్చించండి. చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయండి.
నిదులు ఎంత అవసరమైనటువంటిది ఎస్టిమేషన్ చేయండి ఆ విధంగా కౌన్సిల్ లో పెట్టి ఆమోదింపు చేసుకొని ఆ విధంగా గత రాబోయే 3 ఏళ్ల కాలంలో విశాఖ నగరాన్ని మౌలిక సదుపాయాలు మురికివాడలో బ్రహ్మాండంగా కల్పించేలాగా ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దండి ఇవన్నీ చేయకుండా ఈ రోజు కేవలం మురికివాడల స్టేటస్ ఉన్నటువంటి మురికివాడలగా గుర్తించినటువంటి వాటిని డి నోటిఫై చేసేస్తారు అంటే వాటి మురికివాడల తొలగించేస్తారు దాని వల్ల నిదులు ఆగిపోతాయి ప్రజలకు అదనమైనటువంటి సదుపాయాలన్నీ కూడా ఆగిపోతాయి రెండోది ఎన్ని తొలగించేసి విశాఖ నగరంలో మురికివాడలు లేవు స్లమ్ ఫ్రీ సిటీ మురికివాడల రహిత విశాఖ నగరంగా వాళ్ళు ప్రకటన చేయబోతున్నారు దీని వల్ల ఏమి ఉపయోగం ఉండదు ఇది సరైనటువంటిది కాదు నేను చెప్తున్నా మేయర్ గారు తమకుండేటటువంటి కౌన్సిల్ అధికారాలను ఉపయోగించుకోవాలి తక్షణమే వాళ్ళు ఏవేమి అవసరమో వాటన్నిటి మీద స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకోకపోవడం వల్న ఈ రోజు కౌన్సిల్ యొక్క అధికారాలన్నిటిని కూడా తొంగలో తొక్కేటటువంటి పరిస్థితి వాటిని బేఖాతరు చేసేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది ఇది సరైనటువంటిది కాదు ఆ ప్రజాస్వామ్యం వివక్షత దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించం 20 లక్షల ప్రజానీకాన్ని అవమానపరచడం తప్ప ఇంకోటి ఏది కాదనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ అస్తవ్యస్తమైనటువంటి చర్యలన్నింటినీ చక్కదిద్దాలనేటువంటివి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయకు విశాఖ నుండి నడిచే కిరణోల్ ఎక్స్ప్రెస్ రైలు ఈ నెల 15 నుంచి పునః ప్రారంభం కానుంది దీంతో పాటు మరో 4 రైళ్లకు తూర్పు కోస్తా రైల్వే పచ్చ జెండా ఊపింది ఈ నెల 15 నుంచి కిరణోల్ ఎక్స్ప్రెస్ విశాఖ రాయ్పూర్ రెగ్యులర్ రైలు విశాఖ కాచిగూడ విశాఖ కడప విశాఖ లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు పునః ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు తెలిపారు ప్రభుత్వమే తమ భూమిని ఆక్రమించి పేదల పట్టాలకు ధారాదత్తం చేయడం తమకు బాధ కలిగిస్తోందని పద్మనాభ మండలం గెద్దపేట గ్రామానికి చెందిన గెద్ద సూర్యనారాయణ గోవిందులు వాపోయారు డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో తమకు జరిగిన అన్యాయాన్ని వారు మీడియాకు వివరించారు 49-4లో 68 సెంట్ల భూమి వారసత్వంగా ఏళ్ల తరబడి తమ సాగులో ఉందని అలాగే 49-5 సర్వే నెంబర్లో మరో 27 సెంట్ల భూమిని కోరాడ రాజన్న కుమారుడు పైడిరాజు నుంచి కొనుగోలు చేసి అనుభవిస్తున్నామని మొత్తం 95 సెంట్ల భూమిని ప్రభుత్వం మాత్రం నుంచి తమను సంప్రదించకుండా నష్టపరిహారం ఇవ్వకుండా ఇళ్ల పట్టాలకు కట్టబెట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు న్యాయం కావాలని విజ్ఞప్తి చేశారు మా మామగారు గెద్ద సూర్యనారాయణ గెద్దపేట గ్రామం కోరాడ పంచాయతీ పద్మనాభ మండలం విశాఖపట్నం జిల్లా ఆయనకు 49-5 95 సెంట్లు భూమి కలదు గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు ఆయన की రెవెన్యూ వాళ్ళు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా సమాచారం తెలియజేయకుండా ఆయన జాగావలో ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది నా జాగావలో మీరు ఇల్లు పట్టాలు ఇస్తారని ఎల్లి అడిగితే పోలీసులతో అరెస్ట్ చేయడం జరుగుతుంది చాలా ఇబ్బంది పెట్టారు మా మావి గారిని 97 సెంట్లు గవర్నమెంట్ వారిని కోరుకునేది ఒకటే ఆ 97 సెంట్లు ఎక్కడైనా మాకు ఆ 97 సెంట్లు ఇస్తే మేము ఆ 97 సెంట్లో ఉంటాము మాకు వ్యవసాయం తప్ప ఇంకా వేరే పని చేసుకోవడం మాకు తెలియదు వ్యవసాయం చేసుకునే మమ్మల్ని ఇలా రోడ్డు పడేయడం గవర్నమెంట్ వారికి ఎంత కరెక్టో ఒకసారి ఆలోచించమని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను మా యందు దయ ఉంచి జర్నలిస్టులందరూ కూడా మా యందు సపోర్ట్గా నిలబడాలని గవర్నమెంట్ వారు కూడా మాకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాను మాకు ఎటువంటి న్యాయం అంటే ఆ 95 సెంట్లు ఎక్కడైనా ఇచ్చేసినా పర్వాలేదు మాకు ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వలేదండి ఇప్పటికొచ్చి మేము వ్యాపారం చేసుకొని బతికే మామూలు సాట్ రైతులం అండి మేము ఇప్పుడు మేము రోడ్డును పడ్డామండి మా 2-3 కుటుంబాలు దాని మీదే మేము ఆధారపడి ఉంటామండి మా మామగారు ఆరోగ్యం కూడా ఆ భూమి గురించి తిరిగి చాలా క్షీణించిందండి ఒక్కసారి గవర్నమెంట్ వారిని దయవించి అడుగుతున్నామండి ఆ 97 సెంట్ల భూమి ఎక్కడైనా ఇచ్చినా పర్వాలేదు లేదంటే మాకు నష్టపరిహారం అనేది కూడా చెల్లించాలని గవర్నమెంట్ వారిని వేడుకుంటున్నామండి నిజం సర్పంచ్ గారు కోరాడ లక్ష్మణరావు గారు తర్వాత మాజీ సర్పంచ్ గారు గద్దపేట అబ్బాయ గద్ద ప్రసాద్ గారు ఆ తర్వాత కోరాడ రామకృష్ణ గారు గద్ద సూర్యనాయుడు మాజీ ఎంపీటీసీ గారు కోండ్ర శ్రీనివాసరావు ఈ 5 సంస్థలను దౌర్జన్యం చేసి భూమికి వెళ్తే ఎప్పటికప్పుడే
నన్ను అరెస్ట్ చేయడం జరుగుతుంది సార్. కంపేర్స్ అండ్ కంట్రోల్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు నేత వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అక్కిరెడ్డిపాలెం ఆటోనగర్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ కంపేర్స్ అండ్ కంట్రోల్ పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి ఇంక్రిమెంట్, 2 జతల యూనిఫామ్ ఇవ్వాలని, చట్టపరమైన ఓటీ చేసేవారికి డబుల్ పేమెంట్ చేయాలని, చట్టపరమైన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటీ అనేది డబుల్ చట్ట ప్రకారం ఇవ్వకుండా వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉంది. 3 నెలల క్రితమే డిమాండ్ నోటీస్ ఇచ్చినా సరే ఇంతవరకు స్పందించలేదు. రెండో ప్రక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక ద్రోహాన్ని పాల్పడుతూ ఉన్నాయి. 2006-2007 నుంచి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ 5 సంవత్సరాలకోసారి వేతనాలు పెంచాలి అని చెప్పేసినటువంటి చట్టం ఏదైతే ఉందో, మినిమం వేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో, ఆ ప్రకారంగా పెంచకపోవడం వల్ల ఈ రోజున కార్మికులు ఈ దుస్థితి అన్నది ఏర్పడింది. వాళ్ళు జీవాలు ఇవ్వటం లేదు, జీతాలు పెంచడం లేదు, కానీ ధరలు మాత్రం రోజురోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. సంసారాలు గడపడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే జీవో అన్నది విడుదల చేయాలని, ఈ యొక్క వేతనాలు సవరణ చేయాలని, మొత్తం 65 షెడ్యూల్స్ కానీ, అగ్రికల్చర్ సంబంధించి 8 షెడ్యూల్స్ కానీ, 73 షెడ్యూల్స్లో వేతనాలను సవరించాలని, తక్షణం సవరించాలని. అందువల్ల కేవలం ఓట్ల పథకాలతోటి కార్మిక ప్రజలకి అభివృద్ధి అనేది ఉండదు. కార్మికులకి కానీ, రైతులకు కానీ, అలాగే ప్రజలకు కానీ కొనుగోలు శక్తి అనేది పెరిగితేనే మాత్రమే, వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే మాత్రమే అది అభివృద్ధి అన్నది అవుతుంది, రాష్ట్ర అభివృద్ధి అవుతుంది. దాన్ని గుర్తించి వెంటనే వేతన సవరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ యాజమాన్యం కూడా వెంటనే యూనియన్ పిలిపించి వాళ్ళ న్యాయమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ డిమాండ్ల్ని, ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని చెప్పేసి సిఐటీగా డిమాండ్ చేస్తాం. కరోనా మహమ్మారి తమ ట్రస్టుపై తీవ్ర ప్రభావం చూపిందని సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం మాధవశర్మ తెలిపారు. మద్దెలపాలెం ఓ పత్రికా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 12 ఏళ్ల కిందట దువ్వాడ పెద్దగొల్లలపాలెం గ్రామంలో సువిశాల ప్రాంగణంలో ఆశ్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇందులో వేద పాఠశాల, గోశాలను నిర్వహిస్తున్నామని, అయితే కరోనా కారణంగా దాతలను కోల్పోయి కార్పస్ ఫండ్ లేక వేద పాఠశాల నిర్వహణ, గోవుల పోషణ కష్టతరమవుతోందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సుమారుగా 1 ఎకరం విస్తీర్ణంలో ఒక దాత మాకు ఆ స్థలాన్ని అందించారు. 2009లో స్థాపించాము. అక్కడ వేద పాఠశాల, గోశాల, యాగశాల ఇత్యాదులన్నీ కూడా అక్కడ నిర్మాణం చేసి ఎంతోమంది వేద విద్యార్థులను అక్కడ సంరక్షించి వారికి వేద విద్యను అందిస్తూ ఉన్నాం. ఇదే కాకుండా గోశాలను కూడా స్థాపించి సుమారుగా 30 ఆవులను పోషిస్తూ ఉన్నాం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ ఆశ్రమాన్ని, ఈ వేద పాఠశాల విద్యార్థుల్ని ఎంతో మా భుజస్కంధాలపై నడిపిస్తూ ఉన్నాం. ఎంత కష్టమైనప్పటికీ కానీ ప్రతి ఒక్కరూ కూడా మా ఈ సంస్థని గుర్తించుకొని, ప్రతి ఒక్కరూ మా ఆశ్రమాన్ని ఒకసారి సందర్శించి, మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను గుర్తించి తగు సహాయ సహకారాలు అందిస్తారని కోరుతూ ఉన్నాం. వేదాలకు కూడా ఒక దినోత్సవం ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఆషాఢ శుద్ధ పంచమి నాడు మేము వేద దివస్ అనే నామకరణం చేసుకొని, ప్రతి ఆషాఢ శుద్ధ పంచమి నాడు ఎంతోమంది వేద పండితులను, ఘనపాఠీలను మేము వాళ్ళని మా ఆశ్రమానికి ఆహ్వానించి తగు సత్కరించి ఈ వేదాన్ని ఈ విధంగా కూడా వేద పండితులను ప్రోత్సహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా యువ పురోహితుల్ని, యువ ఘనపాఠీల్ని, యువ పండితుల్ని కూడా ప్రోత్సహిస్తూ ఈ వేద దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటాము. 1 సంవత్సరం కానీ, 6 మాసాలు కానీ మనం ఏదైనా వేద పాఠశాలు ఆపినట్లయితే బయట జరగాల్సిన కార్యక్రమాలు కానీ, బయట నిర్వహించే పూజా కార్యక్రమాలు కానీ ఎక్కడొక్కడ ఆగిపోతూ ఉంటాయి. వేద పాఠశాల నుంచి విద్యార్థులను తయారయ్యి రావాలి బయటికి. ఇంటర్మీడియట్ కానీ, 10th క్లాస్ కానీ ఏ విద్య చదువుకుంటున్నప్పటికీ ఎవరైనా మెరిట్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా సంస్థ చేయూతను అందించి వారికి తగు స్కాలర్షిప్ను అందిస్తూ ఉంటుంది. అలాగే శివోహం అని ప్రతి పల్లెల్లోని, పట్టణాల్లోని, ట్రైబల్ ఏరియాల్లోని కూడా ఈ హిందూ కల్చర్ మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం వారి దగ్గరికే మేము అందరం వెళ్ళి వారి చేత ఈ కార్యక్రమాలని, పూజా కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఈ కరోనా వల్ల మేము కొంచెం ఆపుకోవాల్సి వచ్చింది. అలాగే మహాభోగం అని చెప్పి ప్రతినిత్యం కూడా అన్నప్రసాద వితరణ ప్యాకెట్, ఫుడ్ ప్యాకెట్స్ తీసుకెళ్లి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అతను ముందుకొచ్చి మా ఈ సంస్థని, మమ్మల్ని ప్రోత్సహించి తగు సహాయ సహకారాలు అందిస్తారని సవినయంగా మీ అందరికీ కోరుతూ ఉన్నాం. శుభం.
తెలుగు సంస్కృతి అకాడమీపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిపడ్డారు. తెలుగు గురించి చంద్రబాబు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. తెలుగు అకాడమీకి సంస్కృతాన్ని కలిపి తెలుగు సంస్కృతి అకాడమీ అని పేరు పెట్టి మారిస్తే అది నేరమా అని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రశ్నించారు. బీచ్ రోడ్లోని లోక్నాయక్ ఫౌండేషన్ కార్యాలయంలో రాష్ట్ర అధికార భాషా సంఘం సభ్యులు ఆచార్య చంద్ర సుబ్బారావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగుకు సంస్కృతం జోడించడం పట్ల జరిగిన నష్టం ఏంటో చెప్పగలరా అని నిలదీశారు. తెలుగు సంస్కృత అకాడమీపై 3 రోజులుగా వాదం లేని వివాదం నడుస్తుండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగును విస్మరించిన చంద్రబాబు నాయుడుకు తెలుగు సంస్కృత అకాడమీపై విమర్శలు చేసే హక్కు అయితే లేవన్నారు. తెలుగు సంస్కృత అకాడమీ పేరు మార్పు వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి సంస్కృత భాషకు ఎక్కువ నిధులు తెచ్చుకోవచ్చని తెలుగు భాష అభివృద్ధికి వినియోగించుకునే అవకాశం కూడా కలుగుతుందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. వాదం లేని వివాదం ఒకటి నడుస్తూ ఉంది. ఏదైనా వాదం ఉంటే, ఏదైనా సంఘటన జరిగితే దాని మీద మంచి చూడని చెప్పి చర్చించుకోవచ్చు. అసలు అక్కడ ఏమీ లేని దానికి ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ, దానిని సంస్కృతం కూడా దానికి జతకలిపి ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ అని చెప్పని పేరు మార్చారు. అది మహాపచారమైనట్టు, మహాఘోరమైపోయినట్టు, తెలుగు భాషకి ఏదో అపచారం జరిగిపోయినట్టు కొంతమంది మాట్లాడారు. ఆ మాట్లాడిన వారిలో కొంతమంది యోగ్యులు ఉన్నారు. ఏది తెలుగు భాష అంటే బాగా ప్రేమించే వాళ్ళు, వాళ్ళు అపార్థం చేసుకుని వాళ్ళు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. నేను గౌరవనీయులు, పూర్వ ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాను, అయ్యా తెలుగు సంస్కృత అకాడమీ, తెలుగు సంస్కృత అకాడమీ అని చెప్పని పేరు మార్చినందువల్ల, తెలుగు సబ్జెక్టుతో పాటు సంస్కృతం కూడా జోడించినందువల్ల వచ్చిన తెలుగుకు జరిగే నష్టం ఏంటో దయచేసి మీరు చెప్పగలరా? అసలు మీకు అర్హత ఏమున్నది? మీ 5 సంవత్సరాల హయాంలో తెలుగు అకాడమీ అనేటువంటి శబ్దం లేదు, సంస్థ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి 5వ నెలలోనే తెలుగు అకాడమీని స్థాపించాడు ఆయన. ప్రాచీన భాష అధ్యయన కేంద్రం ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురానే కారకులు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంకా మీకేం అర్హత ఉందని నేను ముందు మాట్లాడే అర్హత? మీరేమో ఏమీ చేయలేదు తెలుగుకి. నేను ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగు భాషకి చేశానని గుండె మీద చేసిన వారు చెప్పనండి. ఒక్కటన్నా కనుక ఆయన చెబితే నేను శిరస్సు నుంచి పాదాపనం చేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాపై శాంతించిన కరోనా, గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు. ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే నిర్వాసితులకు యాచనే గతి, భిక్షాటనతో నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు. ఉధృతమవుతున్న ఉక్కు ఉద్యమం, ఛలో పార్లమెంటు నిర్వహణకు ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు. సొంత నిధులతో పేదలకు విద్యుత్ దీపాల ఏర్పాటు, 45 వాట్ కార్పొరేటర్ ఔదార్యం. అభివృద్ధి పేరిట పేదలు ఇళ్లు తొలగిస్తే తీవ్ర ప్రతిఘటన, జీవీఎంసీకి సిపిఎం హెచ్చరిక. టాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్. Thank you.